హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరళమైన పదాలలో డ్రోన్ అంటారు గత ముప్పై సంవత్సరాలుగా డ్రోన్లు వాడుకలో ఉన్నాయి సైనిక నిఘా కోసమే మాత్రమే కాకుండా సినిమా నిర్మాణం ఒక ప్రాంతం మ్యాపింగ్ ఇప్పుడు వస్తువుల పంపిణీలో కూడా వీటి వినియోగం పెరిగింది సైనిక నిఘా విషయానికి వస్తే దీనిని పంతొమ్మిది వందల తొంభైలలో యుఎస్ ప్రారంభించింది సైనిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో శత్రువులను చంపడానికి కూడా డ్రోన్లను ఉపయోగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కోసావో యుద్ధంలో సెర్బియన్ సైనికుల రహస్య ప్రదేశాలను గుర్తించడానికి మొదటిసారిగా నిఘా డ్రోన్లను ఉపయోగించారు రెండు వేల ఒకటిలో తొమ్మిది బై పదకొండు దాడుల తర్వాత యుఎస్ డ్రోన్లతో సాయుధమైంది ఆ తర్వాత ఇది అత్యంత అధునాతన ఆయుధంగా అభివృద్ధి చెందుతుంది మొదటి మిషన్ల విఫలమైన తర్వాత కూడా అమెరికా వెనక్కి తగ్గలేదు అమెరికా ఈ టెక్నాలజీని మరింత బలోపేతం చేసింది ఇరాక్ సోమాలియా యొమాన్ లిబియా సిరియాలో కూడా యుఎన్ డ్రోన్లలో మోహరించారు రిపేర్ డ్రోన్ దీంతో ఆల్ ఖైదాకు చెందిన ఒసామా బిన్లాడెను అమెరికా పర్యవేక్షించింది యుఎస్ ఇప్పటివరకు డ్రోన్ దాడుల డేటాను విడుదల చేయలేదు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఎనభై వేలకు పైగా నిఘా రెండు వేల కంటే ఎక్కువ దాడి డ్రోన్లను కొనుగోలు చేసినట్లు జైన్ విశ్లేషకులు పేర్కొన్నట్లు గార్డియన్ పత్రిక పేర్కొంది సాయుధ డ్రోన్ల చౌక కాదు ఒక డ్రోన్ ధర నూట పది నుంచి నూట యాభై కోట్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దీనికి ఆయుధాలు జోడించడం జరుగుతుంది అందువల్ల ధర కూడా పెరుగుతుంది పైలట్లు వాటిని ప్రయోగించి సాంకేతిక నిపుణుల శిక్షణ వ్యయం భిన్నంగా ఉంటుంది బ్రిటిష్ గ్రూప్ డ్రోన్ వార్స్ ప్రకారం అమెరికా చైనా టర్కీ మూడు ప్రధాన డ్రోన్లు ఎగుమతి ధరలుగా ఉన్నాయి ఇజ్రాయెల్ కంపెనీలు పెద్ద డ్రోన్లను కూడా ఎగుమతి చేస్తాయి భారతదేశంలో సహా అనేక దేశాల సమతో సొంత డ్రోన్లను తయారు చేస్తున్నాయి శత్రువులను నిర్మూలించడానికి డ్రోన్లను ఉపయోగించాలని అమెరికా ప్రపంచానికి నేర్పింది అమెరికా ఈ టెక్నాలజీలో ముందు వరుసలో ఉంది దీని ప్రిడేటర్ రిపర్ డ్రోన్లు చాలా ప్రాణాంతకం వాటి డిమాండ్ కూడా చాలా తక్కువ యూకే ఆస్ట్రేలియా ఫ్రాన్స్ యుఏఈ సహా అనేక దేశాలు అమెరికన్ డ్రోన్లను కలిగి ఉన్నాయి టర్కీ తన డ్రోన్ బైరెక్ట్తో సిరియా ఇరాక్లో దాడులు చేస్తుంది మొరాకో పోలాండ్ సౌదీ అరేబియాకు కూడా అల్బేనియా డ్రోన్లను సరఫరా చేస్తుంది ఈ పోటీల వెనుకబడినప్పటికీ చైనా ఈ దేశంలో దిశలో వేగంగా పనిచేస్తుంది చైనా ప్రస్తుతం కొత్తగా మరిన్ని ప్రాణాంతకమైన డ్రోన్లను తయారు చేస్తుంది పాకిస్తాన్ తన సొంత సాయుధ డ్రోన్ బురాక్కు తయారు చేస్తుంది ఇది చైనా నుండి మొదటిసారిగా చైన సిహెచ్ ఫోర్ డ్రోన్లను దిగుమతి చేసుకుంది ఈ డ్రోన్ల ఉపగ్రహం నుంచి కూడా పనిచేయగలవు హెరాన్ ఇజ్రాయెల్ కంపెనీ డ్రోన్లను తయారు చేస్తుంది దీన్ని జర్మనీ భారతదేశంతో పాటు కొన్ని దేశాలకు పంపిణీ చేసింది భారతదేశం కూడా రెండు వేలలో డ్రోన్లపై పని ప్రారంభించింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓర్ ఉష్టం డ్రోన్లను తయారు చేసింది ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్లను కలిగి ఉంది ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ కంపెనీ నుండి నాలుగు ఫాల్కన్ డ్రోన్లను భారత్ లీజుకు తీసుకుంది వీటిని చైనాతో ఉద్రిక్త సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి